नमस्ते नेनु चित्तूर मुरुगेशन गौरव राष्ट्र मुख्यमंत्री वर्युलु जगन्मोहन रेड्डी गारिकि नमस्करिंचि तेलियजेयडं मुख्यंगा निर्वहण संस्करणलु प्रभुत्व निर्वहण व्यय कुदिंपु व्यूहात्मकंगा प्रभुत्व आदाय पेंपु ఈ అంశాలపై నేను చేసిన కొన్ని అధ్యయనాలు వాటి ఫలితంగా నాకు స్ఫురించిన కొన్ని మార్గాలు వీటిని ఎకానమీ ప్యాకేజ్ అనే శీర్షికతో 1995 నుండి నేను ప్రతిపాదిస్తూనే ఉన్నా. మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మీరు ఎటువంటి కుంటి శాఖలు చెప్పకుండా చంద్రబాబు నాయుడు లాగా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం ఈ టైప్లో పేతాస్ డైలాగ్ ఏమి చెప్పకుండా మీదైన శైలిలో మీరు అటు అభివృద్ధి పథకాలు ఇటు సంక్షేమ పథకాలు వీటిని బేరేజ్ చేసుకుంటూ పరిపాలన సాగిస్తున్నారు. జన బాహుళ్యం మెచ్చుకుంటుంది. ఇవన్నీ సంతోషకర పరిణామాలే. కానీ నా ఆశ ఇది ఒకవేళ దురాశ కూడా కావచ్చు, చాలీ చాలని వనరులతోనే మీరు ఇంతగా చేసేస్తుంటే ఇక నేను ప్రతిపాదిస్తున్నటువంటి ఈ అంశాలు సంస్కరణలు వీటిని అమలు చేస్తే రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి మరింత మేలు జరుగుతుందని నా ఆశ. అందుకే గత సంవత్సరం మే నెలలో మీకు ఉత్తరాముఖంగా ఈ సలహాలు సూచనలు సంస్కరణలు అన్నింటినీ కూడా పంపడం జరిగింది. మీ కార్యాలయం వారు ఆ రోజునే వాటిని ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపినట్టున్నారు. అదైతే నాకు తెలియదు కదా, నాకు తెలియవచ్చింది ఈ సంవత్సరం జనవరి నెలలో నేను ఆర్టీఐ ప్రకారం అడిగితే వాళ్ళు సమాధానం ఇచ్చారు. ఈ విధంగా మేము ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపించామని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని సంప్రదిస్తే వాళ్ళు కొన్ని శాఖల పేర్లు, అంటే అది ప్లానింగ్ డిపార్ట్మెంట్, టిఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్, ఎండోన్మెంట్, జిఏ సర్వీసెస్, ఇటువంటి శాఖలకు పంపించినట్టుగా తెలియజేశారు. నేను ఫోన్లే ఆయా శాఖాధిపతుల అభిప్రాయాలు తీసుకుని ఆ తరువాత ఈ ప్రతిపాదనల మీద ఏవో నిర్ణయం తీసుకుంటారులే అని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నా. కానీ నేను 1992 నుండి చవి చూస్తున్నటువంటి ఈ రిటాపిజం ఇప్పటికీ మారినట్టుగా కనబడటం లేదు. ఎందుకంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు హోమ్కి పంపించారు, హోమ్ డిపార్ట్మెంట్ డీజీపీకి పంపించింది, డీజీపీ తరపు నుండి ఎటువంటి స్పందన లేదు. అలానే కొన్ని కలెక్టర్కి పంపించినట్టుంది, కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇక టిఆర్ఎన్బి వాళ్ళంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పంపించినటువంటి కాగితాలు మాకు అందలేదన్నారు. సర్లే, ఇది మరీ లేట్ అయ్యేలాగుందని నేను చొరవ తీసుకొని నేను పంపించాను, అయినా నో రెస్పాన్స్. ఇక ఇలా జరిగిపోతూ ఉంటుందన్నమాట. అంటే ఒక యాంగిల్లో చూసినప్పుడు మీ కార్యాలయం వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం సబబే. అంటే నేను రకరకాలైనటువంటి సలహాలు సూచనలు సంస్కరణలు ప్రతిపాదించాను, వీటిని ఆయా శాఖాధిపతులు పరిశీలించి
వాళ్ళు తమ అభిప్రాయాలు తెలియజేస్తే ఆ తర్వాత నిర్ణయం తీసుకునేందుకు వీలవుతుంది. అది ఒక యాంగిల్లో చూస్తే అది గుడ్ యాటిట్యూడ్. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అంటే నేను చెప్పిన రాష్ట్ర విభజన, రాజధాని కోల్పోవటము, హోదా రాకపోవటము ఇవన్నీ వీటితో పాటుగా ఈ కరోనా లాక్డౌన్ ఇక ఆర్థిక మాంద్యం ఈ పరిస్థితుల్లో ఇది ఈ బాటలో నడిస్తే మిగిలిన నాలుగేళ్ళు కూడా గడిచిపోయేలాగుంది. కాబట్టి నేను మిమ్మల్ని ప్రత్యేకించి ఈ వీడియో ద్వారా వేడుకోవటం ఏమంటే నా యొక్క ఆ సలహాలు సూచనలు ప్రతిపాదనలు వీటి యొక్క కంప్లీట్ కంటెంట్ దాని యొక్క లింక్ ఈ వీడియో చివరన ఇచ్చాను. ఆ కంటెంట్ ని ఒక ఎక్స్పర్ట్ కమిటీకి ఇచ్చి అంటే సాధారణంగా కమిటీ వేస్తే ఆ వ్యవహారం అక్కడికి చచ్చిపోతుంది మామూలుగా అయితే. కానీ మీ ట్రాక్ రికార్డ్ చూసినప్పుడు మీరు నిర్ణీత కాల వ్యవధిలో ఆ రిపోర్ట్ తీసుకోవడం దాని మీద నిర్ణయం తీసుకోవడం చేస్తూ ఉన్నారు, నేను చూస్తూనే ఉన్నా. కాబట్టి ఈ కంటెంట్ మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి త్వరితగతిన రిపోర్ట్ తెప్పించుకొని వీలైనవి వెంటనే వీలు కానివి వీలు కలిగినప్పుడు అమలు చేసి ప్రజల మీద ఎటువంటి భారం మోపగా ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్వహణని సరళీకృతం చేసి నిర్వహణ వ్యయాన్ని కుదించుకొని వ్యూహాత్మకంగా అంటే ప్రజల మీద భారం మోపక సరికొత్త ఆదాయ వనరులను సమకూర్చుకొని ఇటు మీ సంక్షేమ బాట నవరత్నాలు అటు అభివృద్ధి మన రాష్ట్రానికి జీవనాడి అయినటువంటి పోలవరం ఇంకా ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ ఎన్నో ఉన్నాయి, వనరులు అవసరం. కాబట్టి ఈ విషయమై తమరు త్వరగా స్పందించి త్వరగా నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తారని ఆశిస్తున్నా. ఈ వీడియో డివిడిలో రైట్ చేసి మీ కార్యాలయానికి కూడా పంపుతున్నా. నమస్తే. చిత్తూరు నుండి మురుగేశ్వరరావు.